Ukrainian dumplings. This dish ki kavalsina ingredients osari chuddam. Dumpling dough. Idela tayar cheskovalo nenu cheptanu. Alage puttagodugulu, ullipayalu, carrot, capsicum, kottimira, vellullipayalu. ఇదేంటంటే డంప్లింగ్స్ అంటే యూజువల్లీ చైనా సైడ్ ఏషియన్ కలనరీ స్టైల్స్లో వీటిలో ఉంటూ ఉంటాయి కదా, బట్ ఇది యుక్రేనియన్ స్టైల్లో తయారు చేసుకుంటారు. డంప్లింగ్స్ సపరేట్గా ఉడికించుకుంటారు, వెజిటబుల్స్ అన్నింటినీ కూడా సపరేట్గా రెడీ చేసుకుంటారు, అన్నింటినీ కలిపి సాటే చేసుకుంటారు అన్నమాట. అది ఈ పద్ధతి. బట్ యా, ఆలస్యం ఎందుకు, వెళ్ళిపోదాం తయారు చేసుకోవడానికి. ఇది డంప్లింగ్ డౌ అన్నాను కదా, ఇది నేను ముందే తయారు చేసి పెట్టుకున్నా. ఇది ఎలా తయారు చేసుకోవాలి అన్న డౌట్ మీకు రావచ్చు, రావాలి కూడా. ఇదేంటంటే సింపుల్ డౌ, మైదా పిండి ఉంటుంది కదా, మైదా పిండిలో కొద్దిగా నూనె, గుడ్డు, ఇంకా నీళ్ళు వేసేసుకొని ఈ విధంగా టైట్ డౌ, చపాతి పిండి ఏ విధంగా అయితే రెడీ చేసుకుంటామో ఆ విధంగా రెడీ చేసుకోవాలన్నమాట. ఇట్లాంటి డౌ గుడ్డు ఉండడం వల్ల ఏంటంటే స్ట్రెచ్చింగ్ వస్తుంది, రోల్ చేసిన ఏదైనా చేసినప్పుడు కూడా సాగుతుంది ఇరిగిపోకుండా. డంప్లింగ్స్ లాగా రౌండ్స్ అన్న చేసుకోవచ్చు మీరు, లేకపోతే ఈ విధంగా సన్నగా బార్గా అన్న చేసుకోవచ్చు. మన వాళ్ళు పాల్ తాలికలు అని చేస్తారు, ఐడియా ఉందా? ఉండే ఉంటుంది. కోస్టల్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది, కోస్టల్ ప్రాంతం వాళ్ళకి పాల తాలికలు అని చేస్తారనమాట. ఆ విధంగా ఈ విధంగా ముక్కలు కట్ చేసుకుంటాం. ఇందులో ఏమేమి ఉంటాయని చెప్పాను, మైదాపిండి, నీళ్ళు, కొద్దిగా నూనె, ఇంకా కోడిగుడ్డు. ఉప్పు కూడా వెయ్యము, మీకు కావాలనుకుంటే వేసుకోండి. యూజువల్గా ఏంటంటే ఉప్పు కుక్ చేసేటప్పుడు వాటర్లో వేసుకుంటాం, లేకపోతే సాటే చేస్తున్నప్పుడు వేస్తాం కదా సీజనింగ్, అదే సరిపోతుంది. వీటన్నింటినీ ఎసరు పెట్టుకున్నాం కదా ఆల్రెడీ, ఇందులో వేసి ఉడికించేసుకుందాం. ఎసట్లో కొద్దిగా ఉప్పు వేసుకుందాం. అదే చెత్తో కొద్దిగా ఆయిల్ వేసుకున్నట్లయితే వాటికి ఒకటానికి ఒకటి అతుక్కుపోకుండా ఉంటాయి. అలాగే ప్యాన్లో కూడా ఆయిల్ వేసేసుకుందాం సాటే కోసం. ఇంకోవైపు ప్యాన్ పెట్టేసి పొయ్యి వెలిగించేసుకున్నా. దీనికి ఏంటంటే వెజిటబుల్స్ చాప్ చేసుకొని సాతే చేయడానికి రెడీ చేసుకుందాం. క్యారెట్ కట్టింగ్ అయిపోయింది, ఆనియన్, ఆనియన్ కూడా ఈ విధంగా క్వార్టర్స్ చేసేసుకుంటున్నా, చిన్నగానే ఉన్నాయి కాబట్టి సరిపోతుంది. గార్లిక్ చాప్ చేసుకున్నాం. ఓకే, ఆయిల్లో గార్లిక్, దెన్ ఆనియన్. తర్వాత హార్డ్ టు సాఫ్ట్ వెజిటబుల్స్, క్యారెట్ ఉంది కదా, క్యారెట్ రెడీగా వేసేసుకున్నాను. తర్వాత మష్రూమ్ని క్వార్టర్స్ కట్ చేసి వేసుకున్నాను. Thank you.
కట్ చేసుకున్న మష్రూమ్ వేసి కుక్ చేసుకుందాం. క్యాప్సికమ్ డైస్ కావాలి, డైస్ కట్ చేసుకుందాం. క్యాప్సికమ్ కూడా కుకింగ్ వేసేసి కొరియాండర్ చాప్ చేసి పెట్టుకుందాం. నైస్, ఆల్రెడీ బిల్డ్ అయిపోయాయి, మెత్తగా వచ్చేసింది అన్నమాట వెజిటబుల్స్. ఓకే, కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను, అలాగే పెప్పర్ కూడా వేస్తున్నాను. డంప్లింగ్స్ కూడా వేసిన తర్వాత వేసుకోవచ్చు, బట్ ముందు వేసినా కూడా ప్రాబ్లం లేదు. బ్యూటిఫుల్ కదా, ఇవి ఇలాగే తినేయాలనిపిస్తుంది నాకు, అంత అద్భుతంగా వచ్చాయి. ఎస్, మీకంతా అయిపోయాయి, నా వీ విల్ యాడ్ డంప్లింగ్స్. రైట్, ఫైనలీ కొరియాండర్ డిష్ రెడీ అయిపోయింది, ప్రెజెంటేషన్కి వెళ్ళిపోదాం.